ఈరోజు నేను వీడియోలో నా బర్త్డే లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడండి మా వాళ్ళందరూ నాకు తెలియకుండా సర్ప్రైజ్ చేశారండి. అసలు కొంచెం కూడా తెలియదు, నా బర్త్డే నాకే గుర్తుండదు. వాళ్ళేమో గుర్తుపెట్టుకొని నాకు అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు, కేక్ కటింగ్ అవన్నీ కూడా. నేను కేక్ కటింగ్లు ఇలాంటివి ఏవి చేయనండి, మా వాళ్ళు చేశారు. యాజ్ ఇట్ ఈస్గా నేను మాటలు పెడతాను. ఎప్పుడు కూడా ఇన్ని మాటలు నేను నా వీడియోస్లో అసలు ఎప్పుడూ పెట్టలేదు. ఈరోజు ఇవన్నీ గుర్తుగా ఉంటాయనేసి నేను యాజ్ ఇట్ ఈస్ మాటలు పెట్టేశానండి. దయచేసి మీరు ఎవరైనా ఏమీ అనుకోవద్దు, ఇన్ని ఇవన్నీ ఎందుకు ఏంటి అనేది గుర్తుగా ఉంటుంది కాబట్టి. నేను ఫస్ట్ టైం అండి ఇన్ని మాటలతో యాజ్ ఇట్ ఈస్గా వీడియో చేయడం అనేది. మామూలుగా మీరు చూడండి మా వాళ్ళు ఎంత ప్రేమతో ఎంత ఇదిగా ఉంటారు. ఎవరివైనా ప్రేమలో ఎక్కడికి వెళ్ళినా ఉంటాయండి, కానీ నేను చాలా తక్కువగా వెళ్తాను ఇంటికి. అమ్మ నాన్నవాళ్ళు ఎవరు లేరండి, అక్క వాళ్ళు లేరు, ఎవరు లేరు. పాత రోజులు వేరండి, ఇప్పుడు అసలు ఏదో వెళ్తున్నామా వస్తున్నామా అన్నట్టు ఉంటుంది ఇంటి దగ్గర. ఆ సందడే ఉండదు. చిన్నమ్మ లేకపోతేనైతే ఇల్లు ఏమైపోయేదో ఏంటో తెలియదు. మాదైతే చాలా పెద్ద ఇల్లు అండి. అప్పుడు ఇప్పట్లాగా కెమెరాలు అవి ఉంటే అసలు బోల్డ్ షూట్ చేసేదాన్ని అండి నేను. ఏదో అప్పుడు మనం రీల్స్ కెమెరాస్ ఉండేవి కదా, ఏదో అలా తీసేవాళ్ళం ఫొటోస్. అంతే తప్ప ఏం లేదు. అందరూ ఇంకా వెళ్ళాక ఇంటికి వస్తారు కాబట్టి కొంచెం సందడిగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి తెలుస్తుంది మీకు. బెల్లంపల్లికి వెళ్ళాక అందరూ పెద్దమ్మవాళ్ళు అత్తమ్మవాళ్ళు అందరు ఇంటి దగ్గరే ఉంటారని మీకు ఇంతకుముందే చెప్పాను కదండి. అందరం ఒక దగ్గరే ఉంటాము, అక్క వాళ్ళు అందరము. ఇంకా వెళ్ళాక అందరూ వచ్చాక అలా మాట్లాడుకుంటూ కూర్చుంటా ఉన్నానన్నమాట. నేను కూర్చుంటాం కదా, ఇంకా అందరితో సరదాగా అలా మాట్లాడుకుంటూ అన్ని విషయాలు. ఇక్కడ చిన్నమ్మ అండి, తర్వాత అక్క వాళ్ళ పాప. ఇంకా అప్పుడే వెళ్ళాము, అన్నం తినేసాము, ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామన్నమాట. అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇంకా చిన్నమ్మ అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ వాళ్ళు అందరం కలుసుకున్నప్పుడు అక్కడ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా నన్నేమో బిడ్డ నువ్వు చాలా సన్నబడ్డావు, చాలా సన్నబడ్డావు అంటా ఉన్నారనమాట. నిజమేనా నేను సన్నబడ్డానండి? మీకు ఏమైనా అనిపిస్తుందా నేను సన్నబడినట్టుగా చెప్పండి. సర్ప్రైజ్ కూర్చోదు మరి. ఇప్పుడు నాకు అరేంజ్మెంట్స్ ఇంత చేసి నా బర్త్డే నాకే గుర్తులేదు, మీకేలా గుర్తుంది అసలు? లైట్స్ రావట్లేదా? నీ గురించి రెడీ అయ్యాక చేస్తానన్నట్టు ఒక్కసారి టీం మంది కేక్ అరేంజ్మెంట్స్ హలో మా పెద్ద వీడియో కాల్ చేయమ మరి కేక్ కట్ చేస్తున్నాం. కుమార్ ఫోన్స్ కూడా చెప్పరా నాయనా? కాదురా, కేక్ కట్ చేయడం నా పడితే నాకే గుర్తుకు లేదు కదరా. వీళ్ళన్ని అరేంజ్మెంట్ చేశారు ఇలా. అవి వాడు కూడా ఎక్కడో చేస్తాం అనుకున్నాడు. థాంక్యూ అసలు
థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి ఒక్కసారి ఆహా అది పెట్టు, సొరపకు పెట్ట. మాధు జరగండి అమ్మా కళ్ళు దువ్వాలి. చిట్టి లే చిట్టి, అరే కొట్టు. కనకాలింగా చిన్నవాళ్ళు టీషర్ట్ పట్టు హర్ని ఉతికింది. టీషర్ట్ మంచిగా ఉతికింది. ఇంత సస్పెన్స్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఏంటి చెప్పకుండా అదే కదా పింక్ బ్లౌజ్ ఉన్నాయా చూసుకో బాబాయ్. బాబాయ్ అక్కడికి పోయి వెళ్ళు బాబాయ్, ఇక్కడ దగ్గర రా. ఎలా కట్ చేయడం కూడా వీడియో తీస్తా. దగ్గర రా బాబాయ్. అదే ముట్ట అంత పెట్టరా అది అట్లా కొంచెం ఇదో చిట్టిట్రా అమ్మమ్మ పెట్టుకో. స్నాక్స్ చిన్న చిట్టి కూల్ కేక్. నువ్వు వెళ్తారా కూల్ కేక్ కూల్ కేక్ చిట్టి. ఏ చిట్టి చిట్టి ఇట్లా ఫోటో తీసి నా అత్తయ్యకి పెట్టేటప్పుడు వెళ్ళమా.
నా బర్త్డే నాకు తెలియకుండా ఇంత సెలబ్రేషన్ అదో వాడు కుమార్ అక్కడ ఎక్కడ గార్డెన్ లో చేస్తానని వాడు చేస్తా ఉన్నాడు అదే అంటారు కొంచెం మా పెద్దమ్మనండి, మా పెద్దమ్మకి మేము చిన్నప్పుడు ఎంత భయపడిపోయేవాళ్ళము, అసలు అంత భయం అన్నమాట. ఒక పవర్, ఒక వార్డెన్ టైప్ అన్నమాట. ఎవరితో మాట్లాడకూడదు, ఎటు చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు అనేది ఉండేది. అసలు అంత భయపడిపోయేవాళ్ళము. ఇప్పుడు పెద్దదైందండి, 9 సంవత్సరాల పైనే ఉంటుంది. మేమందరం కూడా లింగవ అని పిలుస్తాము మా పెద్దమ్మని. చాలా ఓల్డ్ అయిపోయింది, కళ్ళు కనబడడం లేదు. ఇప్పుడు హెల్త్ కూడా అంత బాగుండడం లేదు. సమ్మర్ కదా, నేను యాజ్ టీస్గా కొన్ని మాటలు పెడతాను, ఎందుకంటే ఇవన్నీ గుర్తుగా ఉంటాయి కాబట్టి యాజ్ టీస్గా మాటలు పెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు అనుకోకుండా నా బర్త్డేని వీళ్ళు సెలబ్రేట్ చేశారండి, అది నేను మీకు పెడతాను చూడండి. లింగాన్ని ఇటు చూయించమ్మా, ఇటు చూయించు లింగాను. మా పెద్దమ్మ ఇంత ఎప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూపించిన దసరాప్పుడు, ఆ రోజు మనం మీడియా తీయలేదా, అప్పటికి ఇప్పటికీ ఎట్లా అయిపోయింది చూడు, మొత్తం కళ్ళు కనబడుతుందా. స్నాప్ తీసావమ్మా, డబ్బులు సరిపోయినాయి అన్నింటికి, 15 రూపాయలు ఆటో పంచుకోండి. కార్లలో వచ్చావా? కాదు, కార్లలో వచ్చారా మీరు? అయ్యో, ఇంకా గీ బిస్కెట్లు ఎందుకు తెచ్చింది మళ్ళీ? బిస్కెట్ చాయిస్ ఓపెన్ చేసుకుందా? అరే ఇంత వీడియోది జ్యోతక్క అది తీస్తా అంటే సైడ్ నుండి ఇట్లా చిన్నక్క జ్యోతక్క పచ్చిమిర్చి చట్నీ సప్నా, పునుగులకు పచ్చిమిర్చి చట్నీ తినని టేస్ట్ అక్క కూడా తీసుకొచ్చిన చీర. ఈ 500 ఏమో కొబ్బరి బొండాలు కానీ ఏమన్నా తెచ్చుకో. ఈ 500 కొబ్బరి బొండాలు ఏమన్నా తెచ్చుకొని వెళ్దా ఇక్కడ. ఇవేమో కూర దగ్గర తెప్పించుకొని బిజీ పీసిన వారా ఫోటో లేదు కదా.